హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే అప్రెంటిషిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ 111కి ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అప్డేట్, గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీళ్ళకి ఎటువంటి అప్డేట్ వచ్చిందంటే, ఎవరైతే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ 111 రాయడానికి ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళకి ఫీజు అనేది యాక్చువల్గా 12/10 అంటే రేపటితో లాస్ట్ డేట్ అనమాట. కానీ వీళ్ళు షెడ్యూల్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఎటువంటి మార్పులు చేర్పులు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, మీ ఎస్టాబ్లిష్మెంట్లో కనుక మీ యొక్క మార్క్స్ కనుక ఇంకా యాడ్ చేయకపోతే 13/10/2021 నుంచి 24/10/2021 వరకు మరోసారి మార్క్స్ అనేవి ఎంటర్ చేసే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఫీజు అనేది పే చేయలేకపోయారో, అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ వల్ల కానివ్వండి, ఇతరేతర కారణాల వల్ల చేత కానివ్వండి, మీరు ఫీజు అనేది పే చేయలేకపోయారో వాళ్ళందరికీ కూడా 25/10/2021 నుంచి 5/11/2021 వరకు, అంటే మరొక 10 రోజులు మీకు ఫీజు పే చేసుకునే అవకాశం అనేది మనకి నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్ వాళ్ళు కల్పిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కారణాల చేత ఫీజు అనేది పే అవ్వలేదు, ఆ కారణాలు అనేవి మీరు వీలైనంత తొందరగా, అంటే ఈరోజు 11 కాబట్టి మీరు దాదాపు నెక్స్ట్ మంత్ 5th వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపు కనుక మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీరు రెక్టిఫై చేసుకోగలిగితే మీరు మళ్ళీ ఫీజు అనేది పే చేయగలరు, ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ 111కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అనేది రీసెంట్గా ఈరోజే రావడం జరిగింది, నేను మీకు అప్డేట్ అనేది చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.